పులిహోర కలపడం చాలా కష్టం ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి ఏ స్టెప్ ముందు చేయాలి ఏ స్టెప్ తర్వాత చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనలో అందరికీ తెలుసు పులిహోర కలపడం ఈజ్ ఈక్వల్ టు ఫ్లర్టింగ్ అని చేస్తారు ఈ మధ్య అది ఎందుకు చేస్తారో మీకు తెలియాలంటే ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే మనం చాలా మీమ్స్ చాలా జోక్స్ చూస్తూ ఉంటాము ఎవరు ఫ్లర్ట్ చేసినా కానీ పులిహోర కలుపుతున్నాడు అనేవాళ్ళు దానికి రీజన్ నేను చెప్తాను ఇవాళ మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాం ఇవాళ కచ్చి మామిడికాయ వాడి సో ఈ మామిడికాయ పులిహోర చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో ఒక గరిటెడంత ఆయిల్ పులిహోరలో కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది రెగ్యులర్ వాటికంటే అప్పుడే మనం పులిహోరను ఎంజాయ్ చేయగలుగుతాము నూనె వేసుకున్న తర్వాత దీంట్లో సగం కప్పు పల్లీలు నూనెలో పల్లీలు వేసుకొని పల్లీల్లో పచ్చివాసన పోయేంత వరకు వీటిని స్లో ఫ్లేమ్లో వేయించుకోండి అప్పుడే ఈ పులిహోరలో తిన్నాక బాగుంటాయి నేను కలుపుతుంది చాలా స్పెషల్ పులిహోర కాబట్టి దీంట్లో జీడిపప్పు కూడా వేస్తున్నాను మీరు పులిహోరని స్పెషల్గా చేసుకోవాలంటే జీడిపప్పు వేసుకోండి ఈ జీడిపప్పును కూడా లైట్గా వేయించుకోండి ఈ నూనెలో జీడిపప్పు కూడా రంగు వచ్చిన తర్వాత దీంట్లో తాలింపు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఈ పప్పుని కూడా నూనెలో వేసి లైట్గా వేయించుకోండి ఇందులో ఎండుమిరపకాయలు అలానే ఘాటు కోసం పచ్చిమిరపకాయలు పులిహోరలో మనందరికీ తెలుసు ఇంగువ ఎంత ఇంపార్టెంటో సో అందుకని ఇంగువ లేని పులిహోర మజానే రాదంటారు సో అందుకని కంపల్సరీ ఇంగువ వేసుకోండి అలానే ఇందులో కరివేపాకు ఒక చెంచాడంత పసుపు పులిహోరలో పసుపు కొంచెం ఎక్కువగానే పట్టిద్ది రెగ్యులర్ కూరల కంటే ఎందుకంటే రైస్ కంతా రంగు వచ్చేది పసుపు వల్లే ఇప్పుడు దీంట్లో ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయ ఇలా వేగుతున్న మామిడికాయ మిశ్రమంలో ఉప్పు ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే దీంట్లో తర్వాత మనం అన్నం వేస్తాం కాబట్టి దానికి కూడా సరిపోయినంత ఇప్పుడే వేసేసుకోండి ఈ ఉప్పును వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం పులిహోర హీరో ఇంగ్రీడియంట్ రైస్ ఈ రైస్ని ముందుగానే ఉడికించేసుకొని ఇలా ఒక ప్లేట్లో చల్లారు చేసుకున్నాం అనుకోండి మనకి ఇలా పలుకులు పలుకులుగా ఉంటుంది తినేటప్పుడు సో అందుకని ఉడికిన తర్వాత వెంబడే తీసేసి ప్లేట్లో చల్లార్చుకోండి ఇప్పుడు ఈ అన్నాన్ని మనము తాలింపు మిశ్రమంలో వేసుకోండి ఇప్పుడు ఈ రైస్కి మసాలా అంతా పట్టేలాగా కోట్ చేయండి స్టవ్ ఆపేసుకోవచ్చు చాలామంది ఏం చేస్తారంటే చల్లన్నం తీసుకెళ్ళి తాలింపు వేసి అన్నాన్ని కలుపుతారు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే చేత్తో కలపాలండి పులిహోర మిగిలిన వాళ్ళు స్పూనే వాడి చేయండి ఎందుకంటే చేయగల్చుకుంటారు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మరికొన్ని పచ్చిమిరపకాయలు నాకు ఇలా లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా ఇష్టం తినడానికి చాలా స్పైసీగా ఉంటాయి అక్కడక్కడ పుల్ల పులిహోరలో సో ఇప్పుడు ఈ పులిహోరని సర్వ్ చేసుకుందాం చూసారు కదా పులిహోర ఎలా కలపాలో ఫ్లర్టింగ్లో కూడా అలానే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండిద్ది ఫస్ట్ ఇలా పల్లీలు వేయించుకున్నాను తర్వాత జీడిపప్పు వేయించాను తర్వాత మామిడి తురిమేసి ఉప్పు చేసేసాను ఫ్లర్టింగ్లో కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మీరు ఒకటేసారి ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ సడన్గా వెళ్ళిపోయారు అనుకోండి స్విచ్ అవ్వడం కష్టం అవుతుంది వర్కౌట్ అవడం కూడా చాలా కష్టం సో ఏదైనా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫాలో అయ్యాలండి అప్పుడు మీ పులిహోర రియల్ లైఫ్ పులిహోర అయినా తినే పులిహోర అయినా పర్ఫెక్ట్గా వచ్చింది సో తప్పకుండా ట్రై చేసి చెప్పండి మామిడికాయ పులిహోర ఎలా వచ్చిందో సో మీరు ఎలా పులిహోర కలుపుతారో కింద కామెంట్స్లో చెప్పండి చూసి నేనే నేర్చుకుంటాను నాకు వచ్చింది కూడా కొంచెం నేర్పిస్తాను మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీకు వచ్చింది నాకు నేర్పించండి నాకు వచ్చింది మీకు నేర్పిస్తాను సో తప్పకుండా ట్రై చేయండి ఈ మ్యాంగో పులిహోర రెసిపీ